పూర్వం మట్టి పలకలపైన ఓనమాల దిద్దించేవారు. ఆ తర్వాత అంతా నోట్ పుస్తకాల బాట పట్టారు. ఇప్పుడు ఆన్లైన్ తరగతుల పేరిట స్మార్ట్ ఫోన్ల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన సాగాల్సిన అవసరాన్ని గుర్తించిందా ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు? విద్యార్థులకు పాఠాలు తేలిగ్గా అర్థమయ్యేలా యూట్యూబ్ను వారధిగా ఎంచుకున్నారు. వైవిధ్యమైన డిజిటల్ బోధనతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. కరోనా దెబ్బకు విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. ఆన్లైన్ తరగతులు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అవసరంగా మారింది. ఇదే సమయంలో ఆన్లైన్ గేములు, యానిమేషన్, కార్టూన్లు చూడటం అలవాటైంది. ఈ నేపథ్యంలో పిల్లలను ఆకట్టుకునేందుకు వారికి నచ్చిన యానిమేషన్ వీడియోలతోనే పాఠాలు బోధిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కుమారి యూట్యూబ్ ఛానల్ ద్వారా వినూత్న పాఠాలను విద్యార్థులకు చేరువ చేస్తున్నారు. An auto driver drives an auto. Barber. A barber cuts and trims the hair. పిల్లలు అనేటువంటిది వాస్తవ ప్రపంచంలో జీవించాలి, మనుషులతో జీవించాలి, అనిమల్స్తో జీవించాలి, పక్షులతో జీవించాలి, నేచర్, ప్రకృతి, ట్రీజు వీటన్నిటితో జీవించాలి. అందుకని నా వీడియోస్ అన్నీ కూడా నేను నేచర్లో, అదేవిధంగా అనిమల్స్, బర్డ్స్ అండ్ ట్రీస్ మధ్య మాత్రమే నేను ఎక్కువ చేస్తూ ఉన్నానండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పోకెన్ ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ ఇచ్చానండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ రైమ్స్, పేట్రియాటిక్ సాంగ్స్ అండ్ జనరల్ కంటెంట్, ఈ విధంగా ఫోర్ టైప్స్లో నేను అందిస్తూ ఉన్నాను ఇందులో వీడియోస్లో. కార్పొరేట్ విద్యా సంస్థల్లోని డిజిటల్ తరగతుల్ని తలపించేలా బోధన సాగిస్తున్న కుమారి విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా ప్రత్యేక వీడియోలు రూపొందిస్తున్నారు. తన సొంత డబ్బుతో రకరకాల వస్తువులు, బోధనా సామాగ్రి కొనుగోలు చేసి గ్లోకల్ క్లాస్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్ని ఆకట్టుకునే పాఠ్యాంశాల కోసం కుమారి ఉపాధ్యాయురాలిగానే కాక గాయని, నాట్యకారిణి, రచయిత, ఎడిటర్ వంటి బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. తోటి సిబ్బంది సరికొత్తగా పాఠాలు బోధించేందుకు కుమారి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొండల వైపు వెళ్ళాను, అలాగే సముద్రము, నదులు, చెరువులు, ఫీల్డ్ వర్క్స్ అన్నీ కూడా విజిట్ చేసి చిల్డ్రన్కి రియల్గా చూపించడం జరిగింది. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఇంకా చేస్తున్నాను. బోర్డు దగ్గర కాకుండా నేచర్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటిది నా యొక్క ఒపీనియన్ అండి. షూటింగ్ నేనే తీస్తాను, ఎడిటింగ్ నేనే చేస్తాను, అవసరమైన చోట నేనే యాక్ట్ చేస్తాను. ఒక యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేసి సీడీల్ని వాటిని తయారు చేసి పిల్లలకి ఇన్నోవేటివ్గా రైమ్స్ సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ అన్నీ కూడా మరి ఇన్నోవేటివ్గా చెప్తా ఉన్నారు. అది పాఠశాల విద్యార్థులు అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగకరంగా ఉంది. ఈ గ్లోకల్ క్లాస్ రూమ్ ద్వారా పిల్లలకి ఇంగ్లీషు ఈజీగా నేర్పిస్తున్నారు. పిల్లలకి క్లాస్ రూమ్ నాలుగు గోడల మధ్య క్లాస్ రూమ్లో ఉండి నేర్చుకోవడం కాకుండా వాళ్ళకి ఒక ఆటలాగా, పాటలాగా ఇంగ్లీషు ఈజీగా ఫాలో అయ్యేటట్టుగా, ఈజీగా నేర్చుకునేట్టుగా చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు బాగా జరుగుతుందని. వ్యయ ప్రయాసలకు వెరవకుండా విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా కుమారి డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు.